ఒకసారి సుప్రీంకోర్టు రామోజీరావు గారిని అన్న మాటలు ఇప్పుడు పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి. ఏమన్నాయి అప్పుడు? రామోజీరావు గారు రెండు టోపీలు ధరిస్తారు, ఒకటి వ్యాపారవేత్త టోపీ, మరొకటి పత్రికాధిపత్య టోపీ. వ్యాపారానికి ఇబ్బంది అయినప్పుడు పత్రికాధిపత్య టోపీ పెట్టి మీడియా స్వేచ్ఛ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారని చెప్పి సాక్షాత్ సుప్రీంకోర్టే రామోజీరావు గారి మీద చేసిన వ్యాఖ్యలు. అలా రామోజీరావు గారు లాగే ఆయన భక్తులు, ఆయన అభిమానులు, ఆయన అనుచరులు, లేకుంటే ఆయన పేడార్టిస్టులు ఏమన్నారు, ఏదో ఒక పేరు పెట్టి, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అవే టోపీలే ధరిస్తున్నాయి. న్యాయవాదులు అని చెప్పుకుంటారు, ఆడిటర్లు అని చెప్పుకుంటారు, మేధావులు అని చెప్పుకుంటారు, మొత్తం తెలుగుదేశం పార్టీకి రామోజీరావు గారికి భజన చేసి ప్రభుత్వాన్ని సీఎడీని కనుక తీవ్రంగా విమర్శలు చేసి వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. అండ్ అవి పరిధి దాటే విమర్శలు ఉంటాయి. ఏ ప్రాతిపదికన విమర్శలు చేశారో మీరు వచ్చి మాకు మీ దగ్గర ఉన్న సమాచారం ఏందో వివరణ ఇవ్వండి అంటే అప్పుడు ఆ టోపీ తీసేసి న్యాయవాది టోపీ, ఆడిటర్ టోపీ, ఆ దళిత టోపీ, ఇంకో టోపీ, ఇంకో టోపీ అనేది వీళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళే ఉన్నారా గమ్మత్తుగా? తాజాగా కూడా చూడండి, న్యాయవాదులు మీకు వీళ్ళకి ఏం పనయా, ఆడిటర్ని అరెస్ట్ చేస్తే ఇవి ఏ మాటక మాటకైనా బుద్ధులు వస్తాయి, కానీ ఈ వీళ్ళకి ఏం పని? వాళ్ళు విచారణ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మధ్యలో వీళ్ళు మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి సిఐడి మీద విమర్శ చేసి మీకు ఏం అర్హత ఉందని చెప్పి ఆయన తప్పు చేయాలని చెప్పి వీళ్ళ బ్యాలెన్స్ షీట్లు, అవి బ్యాలెన్స్ షీట్లు కోర్టు న్యాయస్థానాలు కదా, వీళ్ళు విచారించాలి, వీళ్ళు వాదించుకోవాలి అని చెప్పి సిఐడిని టార్గెట్ చేసి అమ్ముడుపోయింది ఏదో విమర్శలు చేశారు. సిఐడి నోటీసులు ఇచ్చి ఏ ప్రాతిపదికన మార్గదర్శన రామోజీరావు తప్పు చేయాలా, ఆడిటర్ సేవన్ తప్పు చేయాలా, అవి సమాచారం మాకు ఇవ్వండి అంటే అప్పుడు ఇంకా న్యాయవాది టోపీ పెట్టి న్యాయవాదులకి మీరు నోటీసులు ఇస్తారా, మీ కథ తెలుస్తాం, మేము అది తేలుస్తాం అని చెప్పి మళ్ళీ తాజాగా ఆయన మాజీ మేజిస్ట్రేట్ న్యాయవాది శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి న్యాయవాదులు మళ్ళీ మొదలెట్టారు. ఏమని, మాకు నోటీసులు ఇచ్చి విచారిస్తారా, మీకు ఎంత ధైర్యం, మాకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకొని మీరు క్షమాపణలు చెబితేనే వదిలిపెడతాం, మాకు నోటీసులు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి మేమన్నా లక్ష కోట్లు దోచుకున్నామా, 600 గదులు నా ప్యాలెస్లో నివాసం ఉంటున్నామా, వైఎస్ భారతిరెడ్డి లాగా ప్రభుత్వ నిధులు గోల్మాలు చేస్తున్నామా, అవినాష్ రెడ్డి లాగా సొంత బాబాయిలను ఏమైనా లేపేశామా, ఇవి రామోజీరావు గారి లాంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చారో, ఆ దాంట్లో ఆడిటర్ తప్పు చేయలేదు, ఆయన నిరపరాధి అని చెబితే మాకే నోటీసులు ఇస్తారు, ఒక మెజిస్ట్రేట్గా పనిచేసిన నాకే నోటీసులు ఇస్తారు, మీరు మీకు ఏ అర్హత ఉంది, మీకు ఎంత ధైర్యం ఉంది ఆయన మాట్లాడుతూ ఉండడు. మరి మధ్యలో రామోజీరావు గారు మార్గదర్శి కేసు అయినప్పుడు ఒక న్యాయవాదులు అనుకున్నప్పుడు జగన్ లక్ష కోట్లు ఏందో, 600 ప్యాలెస్లు ఏందో పోయా, మరి మీరు పోయి నోటీసులు వేయండి. మళ్ళీ వీళ్ళు మళ్ళీ న్యాయవాదులు, మేజిస్ట్రేట్లు, మేధావులు వీళ్ళని ఏమన్నా అంటే ఇంత దూరం పొడుచుకొని వస్తుంది, సంబంధం లేకుండా విషయాలు టేకప్ చేస్తూ ఉంటారు, సంబంధమైన విషయంలో మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ వీళ్ళని ఎవరు ఏమనద్దు, వీళ్ళు ఒకటి రెండు కాదు 5-6 టోపీలు పెట్టుకుంటారు, దళిత టోపీ, ఇంకో టోపీ, ఇంకో టోపీ, ఏది బుద్ధి పెడితే అది పీకుతూ ఉంటారు. వీళ్ళందరూ మేధావులు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, దరిద్రం కాకుండా రాష్ట్రం జనం చూస్తూ ఉండాలి.